ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విభజన జరిగిన తర్వాత హోంశాఖలో పలు హోదాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన ఐపీఎస్ అధికారులు ఏపీఎస్పీ కమాండెంట్తో ఐజీలుగా డీఐజీలుగా పనిచేసి రిటైర్ అయిన వారంతా ఒక్కచోట చేరారు. కుటుంబ సమేతంగా సరదాగా గడిపారు. అరుదైన ఈ సన్నివేశం హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో చోటు చేసుకుంది. 1971 నుంచి 1991 బ్యాచ్ వరకు ఐజీలుగా డీఐజీలుగా కమాండెంట్లుగా పనిచేసి పదవీ విరమణ పొందిన 200 మందికి పైగా అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అందరూ కలిసి ఆట పాటలతో ఫోటోలు దిగుతూ సరదాగా గడిపి సందడి సృష్టించారు. ఇక నుంచి ఏటా ఒకరోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని రిటైర్డ్ డీఐజీ తోట వెంకట్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఐజీ లూ గోపీనాథ్, బేజీ మురళి, ఎన్ సుధాకర్, తోట వెంకట్రావు, కృష్ణమూర్తిరావు, మోకం సింగ్, నాగూర్ రెడ్డి, అరుణ్ కుమార్లతో పాటు పలువురు కమాండెంట్లు పాల్గొన్నారు. నా పేరు వెంకట్రావు, తోట వెంకట్రావు. ఐఎమ్ ఏ రిటైర్డ్ డీఐజీ బిలాంగింగ్ టు 1977 బ్యాచ్. అయితే ఎప్పటి నుంచో లాంగ్ ఫెల్ట్ నీడ్ దట్ ఆల్ ది ఏపీఎస్పీ ఫ్యామిలీస్ ప్రజెంట్లీ టీఎస్ఎస్పీ ఏపీఎస్పీ అని ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో కలిపి, మేమందరం కూడా కలిసి ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టాలని చెప్పని చాలా సంవత్సరాల నుంచి ఎంతో కుతూహల పడుతున్నా కానీ వేరే వివిధ కారణాల వల్ల అలా జరగలేదు. తర్వాత మరి కరోనా రావటం, కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త కుదురు పడ్డ తర్వాత అందరం కలిసి ఒక రావాలని చెప్పిన దీంతో మా బ్యాచ్లో కానీ సుధాకర్ గారు, మురళి గారు, ఇట్లా మిగతా చాలామంది గోపీనాథ్ రెడ్డి గారు అని చెప్పని, చాలామంది కృష్ణమూర్తిరావు గారు అందరం కూడా కలిసి, తర్వాత కిషోర్ గారు, మోకం సింగ్, నాగూర్ రెడ్డి గారు, డీఐజీలు, కమాండెంట్ అందరూ కలిసి అందరిని పిలుద్దాం అనుకున్నాం. మాకన్నా చాలా సీనియర్స్ కూడా ఉన్నారు, కానీ వారిని వేరే కారణాల వల్ల రాలేకపోయినా కానీ 1971 బ్యాచ్ నుంచి 1991 బ్యాచ్ వరకు ఉన్నటువంటి 1971, 72, 77, 82, 84 ఈ మాదిరిగా 91 ఈ బ్యాచ్లుగా ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు తర్వాత చాలా ఉన్నత శిఖరాల్లోకి వెళ్ళగలిగారు. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్న ఆర్ఎస్ఐ ర్యాంకులో చేరి ఐపీఎస్ దాకా వెళ్ళారు. కొంతమంది చాలామంది డీఐజీలు అయ్యారు, చాలామంది కమాండెంట్లుగా రిటైర్ అయ్యారు, ఎంతోమంది యునైటెడ్ నేషన్స్కి వివిధ దేశాల్లో పనిచేశారు. ఆ తర్వాత ఎన్నో మెడల్స్, ప్రైమ్ మినిస్టర్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా, చీఫ్ మినిస్టర్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా, ఎంటైర్ ఎస్పీజీ లాంటి గొప్ప గొప్ప కార్పొరేషన్లో పనిచేసి వచ్చారు. అప్ప గ్రేహౌండ్స్ వాటిలో కూడా ఈ ఏపీఎస్పీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. అయితే అందరూ కూడా ఫ్యామిలీస్ తోటి కలిసి కూర్చోవాలని చెప్పుకునే లాంగ్ ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఈ నాటికి సఫలీకృతమైంది. దాదాపు 100 మంది ఫ్యామిలీస్తో సహా చిన్నపిల్లలతో కొంతమంది అందరు కలిసి ఈరోజు జరగడం జరిగింది. ఇది ఎంతో వేడుకగా పండగగా జరుగుతుంది. దీనికోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడుతూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. ఇప్పుడే మా గోపీనాథ్ రెడ్డి గారు చెప్పని సీనియర్ పోస్ట్ డీఐజీగా రిటైర్ అయ్యారు, వారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరేమని చెప్తారు? ఇది ఏపీఎస్పీ ఒక స్టేట్కు ప్రిస్టేజియస్ ఫోర్స్. ఎక్కడికైనా పోవాలంటే ఈ ఫోర్స్ నుంచే డిప్రెషన్ పోవాలా లేదంటే ఇది కాదు. ఇప్పుడు గ్రేహౌండ్స్ కానీ ఇంటెలిజెంట్ కానీ ఏదైనా కానీ ఏపీఎస్పీ నుంచి పోయేది. ఏపీఎస్పీ ఒక విధంగా రాష్ట్రానికి తలమా తప్పసిందిగా ఏం లేదు. థ్యాంక్ యూ. మీరేమన్నా వెళ్తే చెప్పారు. ఇప్పుడు దాదాపు 60 మంది ఫ్యామిలీస్ వచ్చారు, 60 మంది జెంట్స్ వచ్చారు, ఆఫీసర్స్ వచ్చారు, రిటైర్డ్ ఆఫీసర్స్, డిఎస్పీ అండ్ అబౌ. ఊరికని గెట్ అవుతారు, చాలా రోజుల మంది ఒకరు చూసుకోలేదు. అందుకని 71 బ్యాచ్, 72 బ్యాచ్, 77 బ్యాచ్, 82 బ్యాచ్, 84 బ్యాచ్, 91 బ్యాచ్ వాళ్ళు వచ్చారు. ఏమే అది చెప్పండి మీ గురించి. నేను, నా పేరు ముదనేని సుధాకర్. నేను ఎస్ఐగా 1972 జాయిన్ అయ్యాను. 2011 డీఐజీగా నేను కర్నూలులో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాను. అయితే ఈరోజు మేమందరం కూడా కలిసి ఆల్ పోలీస్ వాళ్ళంతా, స్పెషల్ పోలీసులు ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో కలిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్న కారణంగా మేమందరం కూడా ఎంతో ఇక్కడ అందరం కలిసాము, సంతోషంగా గడుపుకుంటున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంతకంటే కూడా బాగా చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెద్దలు గోపినారెడ్డి గారు కానీ, మా మిత్రుడు తోట వెంకట్రావు గారు కానీ వీరి సహకారంతోనే ఇది అంత
సక్సెస్ అయిందని నేను గర్వంగా చెప్పుకోగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.